మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎస్పెషలీ మహేష్ ఫ్యాన్స్, ఏమైనా మన జనరేషన్కు ఉన్న ఎనర్జీ వేరు, మన జనరేషన్కు ఉన్న కిక్ వేరు. రాగరా బాబు, నీ వాటం నీ మాట ఏంటి సార్? ఇప్పుడు గెటప్ బాగుంది కానీ నువ్వు మాట్లాడే దాంట్లో నాకు క్లారిటీ అర్థం కావట్లేదు. నా సార్ క్లారిటీకి మిడిల్ నేమ్ సార్ నేను. ఇప్పుడు ఆనందం గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు. ఆనందం అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే సాటర్డే నైట్ పార్టీస్, సండే సన్ డౌనర్స్, వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో డేటింగ్లు, ఇవే కదా హ్యాపీనెస్ అంటే, కాదా? ఇదా ఇప్పుడు ఎవరికన్నా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగే కూర్చోబెట్టి చెప్పండి రా బాబు. ఆనందం అంటే అది నిర్వచనం. ఆనందం అంటే చీకట్లో వేసుకునే నల్ల బట్టల్లో కాదురా, పండగ రోజు వేసుకునే తెల్ల బట్టల్లో ఉంటుంది. ఏదో బార్కెళ్ళి 1000 రూపాయలకి తాగేసి 500 టిప్ ఇచ్చేసి వెళ్ళిపోవడంలో కాదు, చెట్టు నుంచి అప్పుడే దింపిన తాటికల్ని ఫ్రెష్గా తాగడంలో ఉంటుంది ఆనందం. సరే, ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాక కుర్రోళ్ళు మెడలు వంగిపోతున్నాయి, కింద 7 మాత్రం టక 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 కొట్టేసుకుంటున్నాయి, ఫింగరం బ్యాచ్ అయిపోయింది జనరేషన్ అంతా. ఇది జనరేషన్ గ్యాప్ కాదు, గ్యాప్లో వచ్చింది డీ జనరేషన్. ఎలా అంటే మేము వాట్సాప్లో చాటింగ్లు చేస్తాం, ఫేస్బుక్లో షేరింగ్లు నొక్కుతాం. తెలుసు తెలుసు, మీ షేరింగ్స్ ఇలా షేరింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ జనరేషన్వి సాయిబాబా ఆర్ ఎనీ దేవుడు ఫోటో పంపి 5 సెకండ్స్లో షేర్ చేయండి, లేకపోతే జీవితాంతం బ్యాడ్ లక్ ఉంటాయి. అదేగా మీ ఫార్వర్డ్స్, మీ ఫార్వర్డ్స్కి మా ఫార్వర్డ్స్కి చాలా తేడా ఉంది సార్. నువ్వు అదే చూసావా, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకా చూడలేదు, దారుణంగా ఉంటుంది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే మేము వాటిని వాడుకోగలం, వాడకుండా వదిలేయగలం. అదే మీ సంగతి అనుకో, మీద బట్టలు లేకపోయినా పర్లేదు, ఇంటర్నెట్ లేకపోతే మీరు ఉండగలరా? ఆనందం అన్నది ఎక్కడో ఆకాశంలో కాదురా, ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఉంటుంది. సో మొత్తానికి మేము వేసే క్లబ్ డాన్సులు ఇవి కాకుండా మీ జనరేషన్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉందంటారు. నాయుడోరు పాట ఎప్పుడైనా విన్నావా? నాయుడోరి పాట మన బ్రహ్మోత్సవం గీజేలు పనికిరావు, ఎందుకని నాయుడోరి పాట ప్లీజ్. ఒకసారి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది దీనికి. ఇదేంటంటే బ్రహ్మోత్సవం కోసం స్పెషల్గా కనిపెట్టిన స్క్రీన్ అన్నమాట. మామూలుగా మీకు టచ్ స్క్రీన్ తెలుసు కదా, టచ్ స్క్రీన్ తెలుసు కదా? తెలుసు. ఇది ఫీల్ స్క్రీన్, ఇది దాన్ని బాగా ఫీల్ అయితే అప్పుడు పనిచేస్తుంది. ఫుల్గా తోమనా? యా, ఫీల్ స్క్రీన్.